నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై పార్లమెంటులో గళమెత్తుతాం. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్య. స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటూ వచ్చాం, మరింత అభివృద్ధిని కూడా చేస్తాం. సోము వీర్రాజు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అంతా బ్లాక్ మెయిల్ ప్లాన్. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ ధ్వజం. ఉద్యమ సెగ ఢిల్లీకి తీసుకెళ్తాం, యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. మంత్రి ముత్తంశెట్టి. రానున్న వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీ వ్యవస్థ పటిష్టపరచాలి. 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ స్పీడ్ పెంచడంతో రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు బుధవారం భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు కార్మికుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తామని తెలపడంతో పాటు విపక్ష నేతల మద్దతుతో పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వి విజయసాయిరెడ్డి చెప్పారు. ఆగస్టు నెలలో జంతర్ మంత్ర వద్ద చేపట్టబోయే కార్మికుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసులతో కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విపక్ష నేతల మద్దతుతో పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్థిక ఉక్కు శాఖ మంత్రులను కలిసి మాట్లాడుతామని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి తామైతే వ్యతిరేకమని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోనికి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని, స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటీలుగా మార్చాలని చెప్పారు. మైనింగ్ను కేటాయిస్తే తక్కువ ధరలకు ముడి సరుకు లభిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ పక్షం యొక్క సిద్ధాంతం. ఏ సంస్థలైతే, ప్రభుత్వ రంగ సంస్థలైతే నష్టాల్లో ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి చర్యలను చేపట్టాలే కానీ ప్రైవేటీకరణ అన్నటువంటిది దానికి ఆన్సర్ కాదు, జవాబు కాదు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ ఉన్నారు. విశాఖ ఉక్కు దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి నిర్ణయం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో మనం ఏం చేయాలి అన్నటువంటిది చాలా వివరంగా డిస్కస్ చేశాం. బీజేపీయేతర పక్షాలు అంటే అధికార పక్షం కాకుండా, అధికార బీజేపీ పక్షంతో అసోసియేట్ అయినటువంటి పార్టీలు కాకుండా ప్రతిపక్షాలు అందరినీ కూడా, నాయకులందరినీ కూడా అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ నాయకులు ఫ్లోర్ లీడర్స్ని అందరినీ కలిసి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ మన గళం వినిపించేందుకు పోడియం దగ్గరికి వెళ్ళి మనం ఆ కార్యకలాపాలను స్తంభింపచేస్తేనే అధికార పక్షం యొక్క వాళ్ళకి వినబడుతుంది అన్నటువంటి విషయాన్ని మేము సూచించడం జరిగింది. దానికి నాయకులందరూ కూడా అంగీకరించడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను అన్ని విధాలా తామే అభివృద్ధి చేశామని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనివ్వబోమని, అందరికీ ఉద్యోగాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటూ వచ్చామని, దీనిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడి వైకాపా నేతలు తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని అమ్మేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. పాల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు అమ్మేస్తున్నా ఎవరూ మాట్లాడడం లేదని, వాటిని కూడా అమ్మకుండా చూడాలని పిలుపునిచ్చారు. మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళం, వాళ్ళేమో షుగర్ ఫ్యాక్టరీలన్నీ మూసేశారు. తుంపాలకి 2 కోట్లు ఇవ్వడు ఈ బాబు. ఇప్పుడు ఈ గెడ్డవాయిని తీసుకెళ్ళి అక్కడ ఉద్యమం చేయిస్తానంటున్నాడు. ఇక్కడున్న ఎంపీ గారు
మేమేమీ స్టీల్ ప్లాంట్ పాడు చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాం. వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు, ఎక్కడ పెట్టారో తెలియదు. స్పిన్నింగ్ మిల్లు ఎవరికి అమ్మేశారో తెలియదు. మేమేమీ అమ్మో, దాన్ని అలా కాపాడుతా, అప్పుడు కాపాడే ఇప్పుడు కాపాడుతున్నాం. తుంపాలి షుగర్ ఫ్యాక్టరీని కాపాడమనండి. కాపాడాడా ఈయన కానీ చంద్రబాబు నాయుడు కానీ? మేము కాన్సెప్ట్ ఉన్నవాళ్ళం, కాంట్రాక్ట్ ఉన్నవాళ్ళం. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం. అందరికీ ఉద్యోగాలు ఉంటాయి. స్టీల్ ప్లాంట్ ఇంకా అభ్యర్థి ఇంకా అభివృద్ధి చేస్తాం, ఇంకా ఆధునీకరిస్తాం, ఇంకా ఉత్పత్తిని పెంచుతాం. ఇవన్నీ ఉన్నాయి మా యొక్క ప్లాన్లో. మమ్మల్ని కదా అడుగుతున్నారు, మేమే చేస్తాం, కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. అభివృద్ధి చేస్తాం, అద్భుతంగా చేస్తాం. ఏ కరణ ఈ కరణ అనేది కాదు, బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం. ఇందులో రెండో ఆలోచన కావలేదు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అంతా బ్లాక్ మెయిలింగ్ ప్లాన్లా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడుతూ విఎంఆర్డీఏ మాస్టర్ ప్లానింగ్ అంతా విజయసాయిరెడ్డే చేశారని, ప్రత్యర్థులను భయపెట్టడానికి ప్రత్యర్థుల భూములను రెడ్ జోన్లో పెట్టారని, మాస్టర్ ప్లానింగ్ పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేసిన తర్వాత లోపాలపై న్యాయస్థానానికి వెళతామని తెలిపారు. రెడ్ జోన్ గ్రీన్ జోన్ అంటూ బ్లాక్ మెయిలింగ్లకు పాల్పడుతూ బెదిరిస్తున్నారని, ప్రభుత్వం మారిన తర్వాత వీటిపైన విచారణ ఉంటుందని హెచ్చరించారు. ఆలోచన ఏమిటి? భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసుకోవడానికి, భవిష్యత్తులో ప్రజలకి పరిపాలన పట్టణ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలనుకో ఒక ప్లానింగ్ కోసం పెట్టిన విఎంఆర్డీఏ. ఇలా దురదృష్టం దౌర్భాగ్యం ఏమైందంటే, విశాఖపట్నం విఎంఆర్డీఏ నిన్న ఏదైతే ఇచ్చారో మాస్టర్ ప్లాను, అది బ్లాక్ మెయిలింగ్ ప్లాన్, అదొక పెద్ద కరప్టెడ్ ప్లాన్. అసలు ఓడాన్ని వీసాడుతాను వీసిని. నువ్వు ఏదైనా మాస్టర్ ప్లాన్ దగ్గర నాతో వస్తావా? నువ్వు ఎంత బ్లాక్ మెయిలింగ్ చేస్తారో మీ వాళ్ళు, ఎంత దుర్మార్గంగా మీ కరప్షన్ కోసం. అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని స్వతగా అభివృద్ధిలోనో ప్రణాళికలోనే డబ్బులు తింటారు అనుకున్నాం, మీరు ప్లానింగ్లోనే అవినీతి. ఏంటంటే రెడ్ జోన్సా? ఎవరైతే మీ మీద పడరో, మీ నాయకులకి ఎవరైతే భూములు అమ్మలేదో, మీ విజయసాయిరెడ్డి గారికో మీ ఎమ్మెల్యేలకో మంత్రులకో భూములు అమ్మకపోతే అవి రెడ్ జోన్లా. ఎవరైతే మీకు పడదో, ఎవరైతే మీకు ఏదైనా పర్మనెంట్ బిల్డింగ్లో ఊర్లో ఉంటే దాని మీదేమో మాస్టర్ ప్లాన్ రోడ్సా? అసలు మాస్టర్ ప్లాన్ రోడ్ అంటే తెలుసా వీసీకి? చెప్పంటారు వీసీ గారికి? మేము తయారు చేసా చూసుకో. గతంలో ఏనాడు విఎంఆర్డీ చరిత్రలో ఓడా పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు చెడిపేరు లేదు విఎంఆర్డీకి మాస్టర్ ప్లాన్లో. కేంద్ర ప్రభుత్వానికి మన ఎంపీల మద్దతు అక్కర్లేదు కాబట్టే మనల్ని లెక్క చేయడం లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. 4 లక్షల కోట్లు విలువ చేసే జాతీయ సంపద అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రాష్ట్రం కోల్పోతుంటే కేంద్రానికి చేమకుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రాంతాలకు అతీతంగా ఉద్యమానికి మద్దతు పలకాలని, ఉద్యమ శాఖ ఢిల్లీకి తగిలేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని చెప్పారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి రాబోయే సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. తెలుగు ప్రజలకి ఒక ఎమోషనల్గా సెంటిమెంట్గా అటాచ్మెంట్ ఉన్నటువంటి ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ. రెండోది, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ 25-30 సంవత్సరాల్లో ఎంతో రెవెన్యూ కూడా ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ. మరి అలాంటి ఫ్యాక్టరీని ఏకపక్షంగా కేంద్రం ఏదో నష్టాలు వస్తున్నాయని సాగుగా చూపించి దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి వెంటనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది. మరి దానికి స్పందన లేదు. తర్వాత మరి వారు ఇక్కడికి వచ్చినప్పుడు, విశాఖపట్నం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో మరి నేను, విజయసాయిరెడ్డి గారు, యూనియన్ నాయకులందరినీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారితో కల్పించడం జరిగింది. వారు 20 నిమిషాలు అనుకున్నదే ఒక గంటన్నర సేపు వాళ్ళందరితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకో లెటర్ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయినా కూడా స్పందన లేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కానీ, కార్మిక సంఘాలు కానీ అందరూ సుమారు 163 రోజుల నుంచి 153 రోజులు రిలే నిహారదీక్షలు చేస్తున్నారు. ఉద్యమం 163 రోజులు చేస్తుంటే వాళ్ళు ఏమాత్రం కూడా చేయకుంటున్నట్టు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం, అది ఒక జాతీయ సంపద. అది ప్రధానమంత్రులు వస్తుంటారు మారుతుంటారు, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటాయి, కానీ జాతీయ సంపద జాతీయ సంపదనే ఇలా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుకుంటూ పోతే
आखिर भारत देश मिगल मरी वाले मेजारटी उबी मैं एमपी अवसर लेटी इक पार्टी बल्ला लेटी मेमेसा मैं अड़कोड़ेवर लेरुटी वाले स्टूडेंट अभी मंच पत्त का। విశాఖ స్మార్ట్ సిటీ అనే పేరుకే తప్ప నిర్వహణ అధ్వానంగా ఉందని విపక్షాలు పెదవిరుస్తున్నాయి. రాబోయే వర్షాకాలం దృష్ట్యా నగరంలోని గడ్డలు ప్రధాన కాలవల్లో పూడికలు తీయాలని కోరుతున్నారు. అనకాపల్లి భీమిలి విలీన ప్రాంతాలతో 98 వార్డులుగా అవతరించిన విశాఖ నగరపాలక సంస్థ డ్రైనేజీ వ్యవస్థను సమగ్రవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు కోరారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. చినుకు పడితే చాలు, నగరంలోని వన్ టౌన్ జ్ఞానాపురం ప్రాంతాల్లో నీటిమయం అవుతున్నాయని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరలా పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సుమారు 150 కిలోమీటర్ల ఉన్న 20 గడ్డలు 800 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రధాన కాలువల్లో పూడికతీత మురిగినీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరారు. వర్షాకాలం ప్రారంభమైంది, కానీ వర్షాకాలంలో గడ్డలు కాలువలు పొంగి ఇళ్ల మీదకి రావటం, రోడ్లన్నీ జలమయమయ్యటం, కొన్ని లోతట్టు ప్రాంతాలు అనేటువంటి పూర్తిగా మునిగిపోవటం అనేటువంటిది అనేక సంవత్సరాల నుంచి విశాఖ నగరంలో జరుగుతూ ఉన్నది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని అత్యవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో చాలా వైఫల్యం చెందుతూ ఉంది, చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మన విశాఖ నగరంలో 20 అతిపెద్ద గడ్డలు ఉన్నాయి, గంగుల గడ్డ ఉంది, ఇలాంటివి 20 ఉన్నాయి పెద్ద పెద్దవి, మరో 20 పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. ఈ 20 గడ్డలు సుమారుగా 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తూ ఉన్నది. అవి కాక మరో 800 కిలోమీటర్ల దూరం కలిగినటువంటి అనేక చిన్న చిన్న కాలువలు రోడ్ల పక్కన ఈ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఉన్నాయి. మరి వాటిని అన్నిటిని పొడికి తీసి ఇబ్బంది లేకుండా ఆ యొక్క మురిగినీటిని అన్నిటిని కూడా ఓ పద్ధతి ప్రకారం డైవర్ట్ చేసేటటువంటి పని ఎక్కడా లేదు. ఇప్పటికీ వన్ టౌన్ మునిగిపోతూ ఉన్నది, లేకపోతే కాన్వెంట్ జంక్షన్ అలాంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కొండవాళ్ళ ప్రాంతాలు అన్నిటి కూడా సరైనటువంటి డ్రైన్ లేక ఇళ్ళు అనేటువంటి మీద చాలా తీవ్రంగా గోడలు పడిపోవటం, ఇళ్ల మీద పడిపోవటం, మనుషులు చనిపోవటం అనేటువంటిది అదాలాపం జరుగుతుంది. ఇక అనకాపల్లి, భీమిలి, మధురవాడ పెందుర్తి ఇటువంటి విలీన ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు ఈరోజు వర్షం భారీగా పడినప్పుడు ఎక్కడ వర్షాలు అక్కడ పడిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర అసౌకర్యం గురవుతూ ఉన్నారు. వాటిని అన్నిటినీ కాపాడేటటువంటి పద్ధతుల్లో ఒక డ్రైనేజ్ వ్యవస్థని సమగ్రంగా నిర్మించేటటువంటి పద్ధతి అనేటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత చేయట్లేదు. అదేమంటే స్మార్ట్ సిటీ అంటున్నారు, స్మార్ట్ సిటీ అనే పేరు చెప్పి మురికి కాలువలు అన్నింటినీ అశుభ్రంగా ఉంచేస్తున్నారు, పూడికలు దిగిపోవటం, వచ్చిన డబ్బు కాంట్రాక్టర్ల పేరు మీద వాళ్ళు పరం చేసేస్తున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు. అందువలన విశాఖ నగరంలో ఇప్పుడైనా వర్షాలు తీవ్రతరం అవుతున్నటువంటి ఈ పరిస్థితిలో మున్సిపల్ కార్పొరేషన్ నిద్రమొత్తు వదిలి వెంటనే గడ్డలన్నింటిని పొడికలు తీయాలి అనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా మునిగిపోకుండా తగిన యుద్ధప్రాతిక మీద చర్యలు చేపట్టాలనేటువంటిది కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ డిమాండ్ చేస్తున్నాం. ఫిర్యాదు అందిన వెంటనే ఇరుపక్షాలను విచారణ చేయకుండా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి పోలీసులపై మండిపడ్డారు. రేషన్ వాహనానికి సంబంధించిన మెషిన్ తీసుకున్నారని వార్డు వాలంటీర్ ఫిర్యాదుతో గణేష్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారని, అక్కడ జరిగిన వాస్తవం వేరేగా ఉందని వివరించారు. తరచూ గణేష్ కారుకు రేషన్ వాహనం అడ్డుపెడుతూ వస్తున్నారని అడిగినందుకు వార్డు వాలంటీర్ దురుసుగా సమాధానం ఇచ్చారని చెప్పారు. తప్పు జరిగినప్పుడు ఇరుపక్షాలను విచారించి కేసు పెట్టాలని, ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. అయితే వార్డు వాలంటీర్ మాట్లాడుతూ కారు వెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ తరచూ కావాలనే గణేష్ గొడవ పెడుతున్నారని, దుర్భాషలాడుతూ రేషన్ పంపిణీకి ఆటంకం కలిగిస్తూ పరికరాలను తీసుకొచ్చి వెళ్లిపోయారని చెప్పారు.
పక్కన వేరే వెహికల్స్ వెళ్ళడానికి కూడా మేము దారి ఉంచాము. రోడ్డుకి వెళ్ళేదానికి రాకపోవడానికి ఏమేమి ఇబ్బంది కలిగించలేదు. కానీ చిరికి అవతారం చిరికి గణేష్ అనే వ్యక్తి కారు ఆపోజిట్లో వచ్చి మీరు రోడ్డు మీద ఎందుకు ఇస్తున్నారో మా కారు వెళ్ళడం దారి లేదు అనేసి మాతో గొడవ పెట్టుకున్నారు. నేను వెహికల్ డ్రైవరు నా తోటి ఎరుకనాయుడు అనే అబ్బాయి కూడా మీ పక్కన దారి ఉంది వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళు వినకుండా మేము రేషన్ ఇస్తున్నాడుతో రేషన్ మిషన్ తీసుకొని అతను మమ్మల్ని దుర్భాషలాడి మా దగ్గర ఉన్న వెహికల్ మా దగ్గర ఉన్న మిషన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి మమ్మల్ని తిట్టారు. మేము ఇక్కడ ఎవరు ఇస్తున్నారు రోడ్డు మీద పెట్టి ఎవరు మిమ్మల్ని ఎవరమ్మని చెప్పారు. మేము మిషన్ పట్టుకెళ్ళిపోతున్నాం ఎవరు వచ్చి మాట్లాడతారో మాట్లాడమంటే ఎవరు చెప్పుకుంటారో ఎవరికి కంప్లైంట్ చేసుకుంటారని మమ్మల్ని చాలా తిట్టారు. ప్రతి విషయాన్ని మీరు పోలీస్ స్టేషన్ కేసులో పెట్టి ఏదో వేదిస్తామో చిన్న చిన్న గ్రామాల్లో తగాదలు ఉంటాయి. కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు కూడా పడతారు. అంత మాత్రాన మొన్న చూశారు మీరు జంగారపాలెం తగు అంతమంది మొదపాకు చూశారు పార్టీలు వచ్చారు అది కూడా మొదపాకులు ఏంటి అని స్టాంప్ పైకి లాగాలి అందుకు ఆయన సెల్ఫాన్ కొట్టారు లాక్కొట్టారు. జంగారపాలెం ఏంటి పాప సర్పంచ్ గారు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడు ఆయన మీద ఈవేళ చూడండి అవతారం గారు సీనియర్ లీడరు ఎంపీడీ చేశాడు పాకంగ ప్రయత్నం చేసింది గ్రామ పెద్ద ఏదైనా ఉంటే చిన్న చిన్న గ్రామాల్లో సెటిల్ చేసుకోవచ్చు. ఈ పోలీస్ స్టేషన్ చాలా పెద్ద స్టేషన్ చాలా పెద్ద పెద్ద కేసులు ఉంటాయి. అలాంటిది వైసీపీ వాళ్ళకి ఏమి లేక మా మీద దొరక్క ఏదోలా వేధించాలని ఎమ్మెల్యే కానీ అనుకుంటే పెద్ద పెద్ద కేసులు మేము చేస్తాం. వాళ్ళ మీద ఉన్నాయి పెద్ద కేసులు మేము మా మీదనే పిటి కేసులు. మరి మేము సామరస్యంగా పోవాలని మేము ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిదీ రాజకీయం చేసి ప్రతి ఒక్కరిని బెదిరించాలనుకుంటే భవిష్యత్తులో మంచి పరిణామం కాదు. ఎమ్మెల్యే తెలుసో తెలియకో బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి వేధింపులు తొందరపాట్లు అవినీతి మీద ప్రోత్సహించడంలో అవి మానుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఏర్పడ్డ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానియ్యబోమని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కోరమన్నపాలెం కోడలలో చేపట్టిన ఉక్కు కార్మికుల దీక్ష శిబిరాన్ని ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కార్మిక నాయకులతో ఎయిర్పోర్టులో చర్చలు జరిపిన ఆయన కేంద్ర ప్రభుత్వానికి 2 సార్లు లేఖలు రాసిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఈ నెల 15వ తేదీన ఎంపీలంతా ముఖ్యమంత్రితో సమావేశం కానున్నామని ఆ తర్వాత కార్మిక నాయకులతో కలిసి 20వ తేదీన కేంద్ర మంత్రులను కలవనున్నామని చెప్పారు. మొదటి నుంచి మన చేపట్టుకుంటూ మన పోరాటం చేస్తున్నాం. మన నాయకులు కార్మికులు అందరూ కూడా మన పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మొత్తం ఎవరితో మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం పూర్తిగా దాని మీద నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా అదేవిధంగా మనం అన్ని రకాలు కూడా దీన్ని ఆపడానికి ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు లేఖ రాయి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మా ఊరు కూడా గతంలో కూడా అందరినీ మన నాయకులను తీసుకుని స్టీల్ మంత్రి గారిని మరి అదేవిధంగా మనం ఫైనాన్స్ మినిస్టర్ గారిని హోమ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా కలిసి రకరకాల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా రేపు 15వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో మన ఎంపీలందరితో మీటింగ్ పెట్టున్నారు. రేపు రాత్రికి వెళ్తున్నాం. రేపు మార్నింగ్ సాయి రెడ్డి గారు మేము మన అందరు ఎంపీలు కూడా రేపు విజయవాడలో సీఎం గారి ఇంట్లో మీటింగ్ ఉంది. మీటింగ్లో మేము పాల్గొంటాం. రేపు ఈ విషయాన్ని నేను ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రేపు జరగబోయే సమావేశాల్లో ఏమేమి జీవీఎంసీ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గురువారం చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని సిఐటియు నాయకులు వెంకట్రావు ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెందుర్తి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ విధానం వల్ల కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని అలాగే సమయానికి జీతాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని కార్మికులకు రక్షణ లేనటువంటి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలరాజు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేయాలని అట్లాగే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్తోటి
రేపు చలో కలెక్టరేట్ ఉంది. దాంట్లో జీవీఎంసీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, నీటి సరఫరా కార్మికులు, మొత్తం కార్మిక వర్గంతో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఎందువల్లంటే గతంలో టైంకి జీతాలు వచ్చేవి కాంట్రాక్ట్ కార్మికులకి, కానీ ఈరోజు టైంకి జీతాలు ఇవ్వటం లేదు. హెల్త్ అల్సం హెల్త్ అలవన్స్ అన్నది టైంకి ఇవ్వటం లేదు. పిఎఫ్ఈఎస్ఏ అన్నది కార్మికుల ద్వారా జీతాల నుంచి కట్ చేస్తున్న వాటిని జమ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే ఈఎస్ఏ వాళ్ళు వైద్యం అది చేయడం నిరాకరిస్తూ ఉన్నారు. ఆ విధంగా గత నెలలో ఒక కార్మికుడు చనిపోవడం అనేది జరిగింది. మరి ఇట్లాగే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేయాలని, అలాగే నగరం పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతూ ఉన్నారు, విస్తీర్ణం పెరిగింది, కానీ సిబ్బందిని మాత్రం పెంచకపోవడం వల్ల పారిశుద్ధ్యం అన్నది పడకేసింది. అంచేత పారిశుద్ధ్యం ఓ పక్క పడకేస్తున్నా సిబ్బందిని పెంచకుండా, అలాగే కార్మికుల సేఫ్టీ ఇవ్వకుండా, కార్మికులకు పనిముట్లు సక్రమైనటువంటి పద్ధతిలో ఇవ్వకుండా, ఈ విధంగా ప్రజల తాలూకు ఆరోగ్యాలతోటి వీళ్ళు మున్సిపల్ అధికారులు ఆటలాడుకుంటూ ఉన్నారు. ప్రధాన బాధ్యత ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం మేము సిబ్బంది కావాలని చెప్పేసరి మేము అడుగుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అన్న దాన్ని రద్దు చేయాలని, అట్లాగే ఈ కార్మికులందరూ కూడా గత 17 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, ఈ కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జీవీఎంసీలో వైసీపీ బలం పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఇద్దరు వైసీపీలో చేరగా, తాజాగా 15వ వార్డు ఇండిపెండెంట్ కార్పొరేటర్ శ్రీవిద్య భర్త అప్పారి గిరిబాబు విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అప్పారి గిరిబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పరిపాలన తనను ఆకర్షించిందని, అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా వైసీపీలోనే ఉన్నానని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. మరో 2-3 నెలల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన సతీమణి 15వ వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య కూడా వైసీపీలో చేరుతారని అన్నారు. నేను వైసీపీకి వార్డ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అక్కడ మేము ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ మా శ్రీవిద్య మా భార్య గెలిచింది. సార్ ఆదేశాల మేరకు ఈరోజు నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను. 3-4 నెలల అయిన తర్వాత వార్డులో భారీ బహిరంగ సభ పెట్టి మన విజయసాయిరెడ్డి గారు ఎంపీ గారి ఆధ్వర్యంలోని, పెద్దలందరి ఆధ్వర్యంలోని మళ్ళీ మా శ్రీమతి శ్రీవిద్య గారు కూడా జాయిన్ అవుతారు. నేను జగన్ గారి అభివృద్ధి చూసి మళ్ళీ జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే నా బ్లడ్లోనే వైసీపీ ఉంది. 10 సంవత్సరాలు నేను చాలా సేవా కార్యక్రమం చేశాను కాబట్టి ఆ వార్డులో నేను గెలవగలిగాను. ఇక్కడి నుంచి కూడా జగన్ గారి ఆశయాలన్నీ మా వార్డులో నా ద్వారా కూడా పెద్దల ఆశీర్వాదంతో నడుస్తాయని నేను అనుకుంటున్నాను. అందరికీ ఇక్కడ విచ్చేసి పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. సెలవు తీసుకుంటాను. భారతీయ జనతా పార్టీ విశాఖ అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశం గాజువాకలో జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి వర్చువల్గా పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గాజువాక కోఆర్డినేటర్ కరణరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆస్తి పన్ను, నీటి పన్ను పెంచుతూ తీసుకున్న జీవోపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్టీ పరంగా ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అర్బన్ జిల్లా పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి సమావేశంలో తీర్మానం చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కృష్ణరాజు, శేషు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ సమస్య చాలా తీవ్రమైంది. మరి నిర్వాసితులు భూములు కోల్పోయి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి గారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ఈ యొక్క ఈ రోజుని తీర్మానం చేస్తామని చెప్పి మాటిచ్చారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 197, 198 జీవో ప్రకారం ఏదైతే ఈ ఆస్తి విలువ ఆధారిత పన్ను విపరీతంగా పెంచేశారు. అసలే కరోనా కష్టకాలంలో పేదలందరూ ఇబ్బందులు గురవుతుంటే మరి వాళ్ళ ఇంకా ఇబ్బంది పడే విధంగా
ఈ పన్నులు పెంచడానికి చాలా దుర్మార్గం. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాని మీద కూడా ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. గుట్టు చప్పుడు కాకుండా ఏజెన్సీ ప్రాంతం నుండి నగరానికి ఆటోలో తరలిస్తున్న గంజాయిని పెందుర్తి జంక్షన్లో పోలీసులు పట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం పెందుర్తిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో వ్యక్తులపై అనుమానం రావడంతో తనిఖీ చేయగా 44 కేజీల గంజాయిని ఆటోలో గుర్తించామని తెలిపారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక మహిళను అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించామని ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఏజెన్సీ విశాఖ ఏజెన్సీ జీకే వీధి నుంచి 4 వ్యక్తులు, అందులో ఒక ఆడమణితో సహా 4 వ్యక్తులు 44 కేజీలు గంజాయి తరలిస్తుండగా, మేము మార్నింగ్ మా సిబ్బందితో పాటు వెహికల్ చెక్ చేస్తుండగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఆ ఆటోని మేము ఆపడం జరిగింది. ఆటో సస్పెక్స్గా ఉండడం వల్ల ఆటోని మొత్తం మేము చెక్ చేస్తే ఆటోలో 22 ప్యాకెట్స్ గంజాయి, మొత్తం 44 కేజీల గంజాయి దొరకడం జరిగింది. వాళ్ళు విశాఖ ఏజెన్సీ నుంచి టౌన్లో కొంతమంది వ్యక్తులకి అక్కడికి వచ్చి ఎవరు కొన్ని ఫోన్ కాంట్రాక్ట్ ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిక లాభం కోసం ఈ గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం, తర్వాత ఆ డబ్బులు ఏజెన్సీకి వెళ్ళి తీసుకుపోవడం, అటువంటి ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది. దాన్ని వాళ్ళు పట్టుకొని అదేవిధంగా ప్రాపర్టీని పట్టుకొని విఆర్ఓస్ ఇద్దరు పిలిపించి వాళ్ళ సమక్షంలో మొత్తం అంతా అక్కడ సోదా జరిపి లీగల్గా వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. కేసు నమోదు చేయడం కూడా జరిగింది. జీవీఎంసీ పరిధిలో పందుల స్వైర్వేహారంపై దృష్టి పెట్టిన అధికారులు పందులన్నింటినీ భారీ వాహనాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గాజువాక ప్రాంత పందుల పెంపకందారులు స్థానిక పోలీస్ స్టేషన్ సిగ్నల్ పాయింట్ వద్ద ఆయా వాహనాలను అడ్డుకొని నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని ఇక్కడి నుంచి పందులను తరలిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఒకప్పుడు స్థానికంగా పట్టుకున్న పందులన్నింటినీ కాల్చడం కానీ వాటిని భూమిలో కప్పిపెట్టడం చేసేవారని, అలాంటిది ఇక్కడ పట్టిన పందులను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం చేశారంటే తమిళనాడులతో కాంట్రాక్ట్ పెట్టుకొని ఇక్కడ ఉన్న పందులు పైరాజ్యం తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాను. వాళ్ళు మేమేమిటంటున్నామంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఏదో ప్రాబ్లాలు ఉంటాయి కాబట్టి ఆ పందిని ఇక్కడే చంపేసి ఇక్కడే పాతేమంటున్నాం. మాకు లేకుండా ఆ పైయోళ్ళకి ఆ చెన్నయోళ్ళు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ చెన్నయో లేకపోయినా డబ్బులు కట్టుకొని వాళ్ళు ఆ దేశం వెళ్ళి అమ్ముకుంటుంటారు. ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళే ఇక్కడ ఈ పందులు ఎన్ని పెట్టినా కూడా ఈ శత్రుపేట కాడో ఇక్కడ ఇండియా చంపేసి ఇక్కడ పారేమనండి. మా జనం మేము ఎదురుం అంటే పాపలాలు ఉన్నాయి కాబట్టి మేము ఎదురుం. మళ్ళీ ఈ పైరాజ్యం వాళ్ళు సన్నయోలు తీసిపోతే మేము ఒప్పుకోమండి. అది ఇక్కడ చంపేస్తే మేము ఎటువంటి వెళ్ళిపోతాం. మా పందులు మాకు ఇవ్వట్లేదు, మా పందులు మాకు ఇవ్వట్లేదండి. ఈ మున్సిపాలిటీ పోతాను, పోలీసు వాళ్ళు పోతాను, ఇక్కడ ఇట్లా చంపేసి పెంట మీద పారేమనండి. అంతే సాల్వ్. ఆ పైరాజ్యం వాళ్ళు తీసుకెళ్తే మేము ఒప్పుకోమండి. చంపేసినా మేము ఎప్పుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఎదిరించి కానీ వాళ్ళు ఎవరని చెప్పించిన వాళ్ళు కానీ ఇప్పుడు 15 సంవత్సరాలు పెట్టి కానీ మేము ఎప్పించాలి. అదే తమిళనాడులో వచ్చి ఇక్కడ ఈ మా ఆస్తికెళ్ళి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరు తమిళనాడులు కాంట్రాక్ట్కి ఇచ్చి ఇలాంటి యాన్లు పెట్టి చూడ యాన్లు పెట్టి ఆ పందులు పట్టుకుపోయి మేము బతికే బతుకు మా పిల్లలతోని మా పిల్లలతోని కొన్ని 7 లక్షలు పొందాయి ఆ పందులు పట్టుకెళ్ళిపోయి ఆ తమిళనాడులకి మరి వ్యాపారం కేసులు.
ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై పార్లమెంటులో గళమెత్తుతాం, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్య. స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటూ వచ్చాం, మరింత అభివృద్ధిని కూడా చేస్తాం, సోము వీర్రాజు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అంతా బ్లాక్ మెయిల్ ప్లాన్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ ధ్వజం. ఉద్యమశాఖ ఢిల్లీకి తీసుకెళ్తాం, యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం, మంత్రి ముత్తంశెట్టి. రానున్న వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీ వ్యవస్థ పటిష్టపరచాలి, 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.